సికింద్రాబాద్ మహంకాళి జాతర దిగ్విజయంగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. జాతరలో ఏర్పాట్లు కూడా సక్రమంగా నిర్వహించారని అధికారులను ప్రశంసించారు. అయితే అక్కడక్కడ భక్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. సరైన స్థలం లేకపోవడంతో కొంత ఇబ్బంది తలెత్తిందని తలసాని వివరించారు. ఇక బంగారు బోనం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు 2 రోజుల పాటు ఘనంగా పూర్తయ్యాయి. ఆ ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, చెప్పండి, అసలు 2 రోజుల బోనాలు కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశారు, అంత ఘనంగా కూడా పూర్తయింది, దీని మీద మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? బ్రహ్మాండంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు, అంటే తెలంగాణలో ఎక్కువ భక్తిభావం, ఎక్కువ మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి. నిన్న చూసినారు, బట్ ఇక్కడ ప్రాంగణం ఇంతే ఉంటుంది, లక్షల జనం వచ్చినారు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరిగినాయి. అమ్మవారి దీవెన ఉంటుంది, ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పి తెలియజేస్తుంది. కొంతమంది అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి సార్, అంటే కొంత ఇబ్బంది కలిగింది, జోగినీళ్ళు వచ్చిన సందర్భంలో పోలీసులు కూడా పంపలేదు అనుకుంట అసహనం వ్యక్తం చేశారు. మీ ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరైతే మాట్లాడినరో మేమే తెలిసింది, చూడండి లోపల గుడిలో పడిపోయి ఆరాధించి బొట్లు పెట్టి కార్యక్రమాలన్నీ చేసుకుని మళ్ళీ బయట వచ్చి మాట్లాడాను. ఎవరైతే మాట్లాడారో వాళ్ళని చూడని మీ విజల్స్ ఉన్నాయి లోపల. అంటే లోపల ఏంటంటే ఎక్కువ టైం ఉండడానికి వీలు పడదు, ఇక వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మనం ఏం చేస్తాం? అంటే పూర్తి స్థాయిలో నిన్న భక్తులతో కూడా మాట్లాడాం సార్, పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది, కాకపోతే కొంచెం విఐపీలు వచ్చిన సందర్భంలో కొంత ఇబ్బందులు పడ్డామని చెప్పారు. విఐపీలు అమ్మా వాళ్ళు కూడా అమ్మవారి భక్తులు, వాళ్ళు వచ్చిందే 10-12 మంది, ఎక్కువ మంది కూడా రాలే. ఏ పార్టీ అయినప్పటికీ 10-12 మంది కంటే ఎక్కువ రాలే. మరి వాళ్ళు అమ్మవారి భక్తులు, రావద్దంటే కూడా ఇబ్బందే కదా. వాళ్ళు వచ్చినా కానీ 2 నిమిషాలు అక్కడ వాళ్ళు గంట అర్ధగంట ఉండనికే లేదు, 2 మినిట్స్ ఇట్లా పోతూనే వస్తుంది. ప్రభుత్వం తరఫున నిన్న బంగారు బోనం కూడా చేశారు. గత 4 తెలంగాణ వచ్చినప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి కూడా బంగారు బోనం సమర్పించలేదు, నిన్న బంగారు బోనం సమర్పించారు, మీరు ఏ విధంగా అనుకుంటారు సార్? అదే చరిత్ర, అది అంటే ఈ అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట జరిగి 1813 జరిగింది, కానీ నిన్న బంగారు బోనంతో ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. అమ్మవారుకు ఎన్ని విధాలుగా మనం ఎంత బ్రహ్మాండంగా చేస్తే అంత ఉపయోగపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, అమ్మవారి భక్తులు ఎక్కువ ఉంటారు. చివరిగా మీరు భక్తులకు ఇచ్చే సూచన ఏంటి సార్? నిన్న జరిగిన 2 రోజుల బోనాలకు సంబంధించి, బోనాల పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, కొంత వెనక ముందు దర్శనం చేసుకోవాలి, ఇబ్బందులు ఏం లేవు, 8 లక్షల మంది వచ్చినా దర్శనం జరుగుతాయి. ఏదైతే బంగారు బోనకు సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కూడా చెప్తున్నారు. భక్తులకు సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మంత్రి గారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో కిరణ్, భారత్ టుడే, హైదరాబాద్.